వెల్కమ్ టు పీడిటీవి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో రోల్ రైడా అనే వ్యక్తి గురించి మనం సెపరేట్గా మాట్లాడుకుంటాం, సెపరేట్గా ఒక వీడియో చేస్తాం. నేనైతే అనుకోలేదు, ఎందుకంటే ఆయన చాలా సమానంగా ఉండే వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే రోల్ ఎవరితో వివాదాలు పెట్టుకోడు, అలాగని ఎవరిని దూషించడు, ఎవరితోనూ మాటకు మాటకు దిగడు. ఇదంతా బిఫోర్ 95 ఎపిసోడ్స్. కానీ ఆఫ్టర్ 95 ఎపిసోడ్స్ కంప్లీట్ ఆయన గ్రాఫ్ మొత్తం మారిపోయింది. అంటే ఆయన వెళ్ళే వే మొత్తం మారిపోయింది. కంప్లీట్గా ఒక కొత్త దారి ఆయన వేసుకున్నాడు, కొత్త దారి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఒక రహదారిని ఆయన నిర్మించుకున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ అది రహదారో లేదంటే దొడ్డిదారో లేదంటే అడ్డదారి అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఓకే, అసలు రోల్ రైడాలో కనిపిస్తున్న మార్పులు ఏంటి? 90 ఎపిసోడ్స్ తర్వాత నుంచి ఆయన ఎందుకు ఎలాంటి మార్పులు ఆయన బయటకు వచ్చినాయి? ఓకే, ఒకటి మనం చూసుకుంటే వరుసగా ఆయన నామినేషన్లో ఉన్న రెండు మూడు వారాలుగా ఆయన ఎప్పటికప్పుడు సేవ్ అయిపోతూ వస్తున్నారు. రోల్ రైడా ఎప్పుడైతే రోల్ రైడా సేవ్ అవుతూ వస్తున్నాడో, రోల్ రైడా తనలో ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఒకటి పెరిగింది. ప్లస్ 90 రోజులు జర్నీ అయిపోయింది, 3 నెలలు ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసారు. సో వచ్చేసాం కాబట్టి టైటిల్ గెలిచినా గెలవకపోయినా బిగ్ బాస్ సీజన్ 2 ఫైనలిస్ట్ రోల్ రైడా అనే ఒక బిరుదు ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆలోచన ఏమన్నా ఆయన బ్రెయిన్లో ఉందేమో. అలా ఉండటం వల్లే తన ఆటలో మార్పు, తన మాటలో మార్పు వచ్చిందా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రోల్ రైడా ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు తనని కౌశల్ ఏమన్నా సరే, అంటే కౌశల్ తనకి ఎలాంటి సూచన చెప్పినా ఫ్రెండ్లీగా మాట్లాడడం, తన తరపున కూడా మాట్లాడడం ఒక సందర్భంలో అది అంతటితో వదిలేయడం చేసేవాడు. కానీ ఆయన ఎప్పుడైతే అంటే ఎండ్ ఆఫ్ ది 90 రోజులు దాటినాయో ఆయన మాటలో, ఆయన మనసులో మాటల్లో లేదంటే ఆయన చేసే పనుల్లో చిన్న మార్పు వచ్చింది. తనని ఏమన్నా కౌశల్ అంటే దాని గురించి గీతా దగ్గర కానీ, దీప్తి దగ్గర కానీ, సామ్రాట్ దగ్గర కానీ, తనీష్ దగ్గర కానీ చర్చించడం మొదలుపెట్టాడు. అమిత్ దగ్గర కానీ, అమిత్ ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం. ఎందుకంటే అమిత్ రోల్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, వాళ్ళిద్దరూ కూర్చున్నారంటే కౌశల్ అలా అన్నాడు ఇలా అన్నాడు అని మాట్లాడుకోవడం. ఎందుకంటే రోలు అమిత్ ఇద్దరే వాళ్ళు షర్ట్ లేకుండా 2 సార్లు కనిపించడం, అప్పుడు కౌశల్ వాళ్ళిద్దరిని ఇలా ఉంటే మంచిది కాదు అని చెప్పడం జరిగింది. దాని గురించి వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకోవడం, ఇదంతా మనం చూసాం. అమిత్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంట్లో షర్ట్ లేకపోవడం, నన్ను ఇలా అన్నాడు 95 రోజులు గుర్తొచ్చిందా, నేను ఎప్పుడు అలా ఉంటాను అని గీతాతో చెప్పాడు రోలు. వాస్తవానికి 95 రోజులు మరి నిజంగా ఆయన షర్ట్ లేకుండా తిరిగితే మరి ఎందుకు ఏ కెమెరా చూడలేదు? ఒకవేళ ఆయన ఎప్పుడు రోల్ రైడా కూడా తిరగడు కదా, ఎప్పుడు షర్ట్ లేకుండా తిరిగాడు అనేది కౌశల్ తన పనిలో తాను ఉంటాడు. మార్నింగ్ లేస్తే జిమ్ చేసుకుంటాడు, మధ్యాహ్నం తన కిచెన్లో ఏమన్నా పనులు ఉంటే చేస్తాడు, టాయిలెట్స్ క్లీనింగ్ ఉంటే టాయిలెట్స్ చేస్తాడు, ఇలా ఉంటాడు తప్ప రోల్ రైడా ఎప్పుడు బట్టలు ఎప్పుడు తిరుగుతున్నాడు అనేది కౌశల్ చూడడు. అయితే అన్ని రోజులు ఊ అన్న వ్యక్తి ఇప్పుడు తనని ప్రశ్నించడం, కౌశల్ అన్న మాటలను వేరే వ్యక్తి దగ్గర విమర్శించడం మొదలుపెట్టాడు. అమిత్ వెళ్ళిన తర్వాత అది ఇంకా ముదిరింది. అయితే ఈ విమర్శలే కాకుండా తను టాస్క్లో కూడా ఆటలో కూడా ఒక మార్పు తీసుకొచ్చాడు. కౌశల్ మాట్లాడుతుంటే కౌశల్ మాటల్లో డబల్ మీనింగులు లాగడం మొదలుపెట్టాడు. ఆ డబల్ మీనింగులు కూడా ఎక్కువ ఎలా ఉంటున్నాయంటే, ఓహో బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ని మీరు క్షమించేశారు, అంటే బిగ్ బాస్ తప్పు చేశాడని మీరు అనేస్తున్నారు. అంటే అతను బిగ్ బాస్ తప్పు చేశాడు అని కౌశల్ నోట రాకపోయినా దాని 2 అర్థం ఇదే కదా అని ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం, అంటే ఆయనలోని ఒక తప్పుని వెతికి తీసే ప్రయత్నం, నిరాధారంగా ఒక్కొక్క మాట యాడ్ చేస్తున్నాడు ఆయన. అలాగే నానిగారు అంటే నాని అన్నను కూడా నువ్వు తప్పుపడతావా, అంటే బిగ్ బాస్ నువ్వు తప్పుపడతావా, అంటే బిగ్ బాస్ తప్పు చేస్తున్నాడని నువ్వు చెప్తున్నావు, అది బిగ్ బాస్ తప్పు చేస్తున్నాడని చెప్తున్నాడు కౌశల్, బిగ్ బాస్ తప్పు చేస్తున్నాడని చెప్తున్నాడు కౌశల్, నాని కూడా తప్పు చేస్తున్నాడని కౌశల్ చెప్తున్నాడు. ఇలా ఒక కొత్త మాటను, అంటే ఒక కొత్త మాట ఆయన పుట్టిస్తున్నాడు. అక్కడ క్లియర్గా చెప్పాలంటే కౌశల్ మాటలను అర్థం చేసుకోకుండా అందులో ఒక కొత్త మాటను పుట్టిస్తున్నాడు. ఆ కొత్త మాటను పుట్టించి ప్రజల్లోకి పంపించే ప్రయత్నం మొదలుపెట్టాడు రోల్ రైడా. అది అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే నిజంగా ఆయన తెలివితేటలు ఉన్నాయని మనకు తెలుసు. ఫోన్ టాస్క్ విషయంలో ఫోన్ పక్కన పెట్టేసి అవతలని పెట్టించేయడం, సామ్రాట్ని పెట్టించేయడం, అప్పుడు మంచి తెలివితేటలు అని మనం అందరం అనుకున్నాం. అలాగే కలర్ వాటర్ గ్లాస్ తీసుకెళ్లి కబోర్డ్లో దూరినప్పుడు ఆయన తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయి, లాజికల్గా చూసుకుంటే ఆయన కబోర్డ్లో దూడడం ఆయనకి కరెక్ట్ ఏమో, కానీ అక్కడ కెమెరా లేని చోట దూడడం అనేది తప్పు. అది మరి బిగ్ బాస్ తప్పులా కనిపించలేదేమో. ఎందుకంటే సంచాలకుని నిందిస్తున్నారు అందరూ. కబోర్డ్లో గ్లాస్ పట్టుకు దూరిన వ్యక్తిని, ఆ వ్యక్తి చేతిలో ఎండ్ వరకు వాటర్ ఉంది అని ఎలా డిసైడ్ చేస్తాడు కౌశల్? ఇది బిగ్ బాస్ అబ్జర్వ్ చేయాలి, మాట్లాడాలి. ఈ వీకెండ్లో నానిగారు కూడా మాట్లాడాలి.
కబ్బౌడ్లో దూరిన వ్యక్తి చేతిలో గ్లాస్ నిండా వాటర్ ఉందని సంచాలకులు ఎలా డిసైడ్ చేస్తాడు? ఒకటి, సంచాలకుడు లోపల దూరైనా చూడాలి, లేదంటే ఇదిగో నా చేతిలో వాటర్ ఉందని రోల్ రైడర్ని చూపించాలి. ఆ రెండూ జరగకుండా లాస్ట్ వరకు నా చేతిలో వాటర్ ఉంది, అయినా నువ్వు చెప్పలేదు, నీ వల్ల నా కెప్టెన్సీ పోయింది అని నింద వేయడం ఎంతవరకు సమంజసం? ఇది నానిగారు ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి. ప్రశ్నించకపోతే గనక ప్రేక్షకులు వేరే రకంగా డిసైడ్ చేసుకుంటారు, ఎందుకంటే అది క్లియర్గా అందరూ అబ్జర్వ్ చేశారు. ఇలాంటి మిస్టేక్స్ బయట పెట్టాలి, వాళ్ళు క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే కౌశల్కి ఈ ఐడియా రాలేదు, ఆ ఐడియా వచ్చింటే అడుగుదురు. ఎందుకంటే మూకుమ్మడి దాడి చేసేస్తుంటే బ్రెయిన్ అంతగా పనిచేయదు. మనం బయట నుండి 125,000 విమర్శలు చేస్తాం, 125,000 కబుర్లు చెప్తాం మనం, కానీ అక్కడ ఇంట్లో ఉన్న వ్యక్తి, ఎందుకంటే బయట ప్రపంచం తెలియకుండా చూడకుండా ఆరుగురు పెట్టే టార్చర్ భరిస్తూ వాళ్ళందరికీ సమాధానం చెప్తున్న వ్యక్తికి ఇలాంటి ఐడియాలు రావాలంటే రావు. ఇలాంటి లాజిక్లు ఆయన మాట్లాడలేరు. సో దీన్ని ఖచ్చితంగా నానిగారు ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే కానీ రోల్ రైడర్ తాను చేసిన మిస్టేక్ ఏంటో తనకు తెలియదు. ఓకే, ఎనీవే, ఫైనల్గా మనం చూసుకుంటే కనుక ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న అంటే రోల్ రైడర్లో మార్పుల గురించి మనం కాబట్టి రోల్ రైడర్ కంప్లీట్గా ఒకప్పుడు గణేష్ రెండు మూడు వారాలు నామినేషన్లు లేకుండా ఉన్నప్పుడు తనలో ఎంత మార్పు కనిపించేసిందో డైరెక్ట్గా కౌశల్ని టార్గెట్ చేసేసి ఫోన్ టాస్క్లో కానివ్వండి, వేరే వేరే టాస్క్లో కానివ్వండి, కౌశల్ మీద విపరీతంగా రెచ్చిపోయాడు గణేష్. ఇప్పుడు కూడా రోల్ రైడర్ అలాగే తన ప్రదర్శనను, తన ఆటను బయట పెడుతున్నాడు, తనలో ఒరిజినాలిటీని బయట పెట్టేసి కౌశల్ని ఒక టార్గెట్ చేసి మాట్లాడేస్తున్నాడు. మరి ఆ టార్గెట్ ప్రతిదానికి ఈయన అంటూ ఉంటాడు రోల్, మనం ట్రిగ్గర్ కాకూడదు, మనం ట్రిగ్గర్ కాకూడదు అని, కానీ ఈయన ఆయన ట్రిగ్గర్ చేస్తున్నాడు. ఆ విషయం ప్రజలకు తెలుస్తోంది, అర్థమవుతుంది. ఇది మనం కౌశల్కి వన్ సైడ్ చెప్పుకునేది కాదు, ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను మనం అర్థం చేసుకునేది. ఒకవేళ కౌశల్ తరపున తప్పులుంటే కౌశల్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఆయన ఒంటరిగా ఉండి చేస్తున్న పోరాటంలో ఆయన చేసిన తప్పులు ఏమీ మనకు కనిపించట్లేదు. అసలు ఆయన తప్పు చేస్తే మనకు కనిపిస్తుంది, అదేం కనిపించట్లేదు. కాబట్టి ఆయనలో తప్పులు ఎంచే ప్రయత్నం అసలు టైం వేస్ట్ అని అనుకోవాలి. ఎందుకంటే ఆరుగురు కలిసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు, ఆ దాడి మనం కూడా ప్రేక్షకులు కూడా కౌశల్ మీద దాడి చేస్తే ఇంకా దానికి అది మానవత్వం అనిపించుకోదు. అందుకే ఈ మిగిలిన వాళ్ళు చేసిన లోపాలు ఎంచితే అది ఈ రివ్యూల ద్వారా లేదంటే ఈ వీడియోల ద్వారా ఏమన్నా నానిగారు లాంటి వాళ్ళు వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తే, వాళ్ళ ఆటలో మార్పు కనిపిస్తే ఈ రెండు వారాల్లోనైనా వాళ్ళందరి మీద ప్రేక్షకులు ఏర్పడిన ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది పోతుంది. ఎందుకంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా బిగ్ బాస్ సీజన్ 10 అవుతుంది, ఎవరెవరో పట్టించుకోరు. సీజన్ 1లో అంత ఇంతకన్నా ఎక్కువ గొడవలు జరిగినాయి, ఇప్పుడు ఎవరెవరు గుర్తులేరు, అందరికి కూడా వాళ్ళు చేసినవి అన్నీ కూడా మర్చిపోయారు. కాకపోతే ఈ బ్యాడ్ రిమార్క్ నెగిటివ్ ముద్ర అనేది ఎక్కువ పడిపోతే కనుక ప్రజలు రేపొద్దున వాళ్ళు బయటకు వచ్చినా అదే కంటితో చూస్తారు. అది అలా ఉండకూడదు అనుకుంటే ఈ రెండు వారాల్లోనైనా వాళ్ళ మార్పు కనిపించాలి, వాళ్ళ మార్పు రావాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్, మరో టాపిక్ మళ్ళీ కలుద్దాం. షెడ్యూన్ పీడిటివి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.